జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే ఐక్యరాజ్య సమితి అనుకున్న లక్ష్యాలను సాధించిందా ప్రపంచ శాంతి కోసం చేతులు కలిపిన దేశాలు కర్తవ్యాన్ని నిర్వర్తించాయా ఐరాస లక్ష్యాలు సాధించి ఉంటాయి సిరియా ఎందుకు తగలబడుతోంది సూడాన్లో యుద్ధం ఎందుకు సాగుతోంది ఉక్రెయిన్ పై రష్యా ఎందుకు దాడి చేస్తోంది టిబెట్ పై చైనా దురాక్రమణకు కారణమేంటి ఈ వైఫల్యాల పాపం ఎవరిది లక్ష్యాలను విస్మరించిన ఐరాసా ప్రపంచ దేశాలకు అవసరమా భారత్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వడంలో వారికి వచ్చిన ఇబ్బంది ఏంటి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాల మధ్య శాంతి నెలకొల్పడమే లక్ష్యంగా నానాజాతి సమితి ఏర్పడింది లీగ్యూ ఆఫ్ నేషన్స్ గా పిలువబడే ఈ సంస్థలో యాభై ఎనిమిది దేశాలుండేవి రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించటలో ఈ సంస్థ విఫలం చెందడంతో పంతొమ్మిది వందల నలభై ఐదులో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షులు బ్రిటన్ ప్రధాని ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు ఈ ఒప్పందమే ఆ తరువాత ఐక్యరాజ్య సమితి సిద్ధాంతాలకు మౌలిక సూత్రాలుగా గుర్తింపు పొందాయి ప్రపంచ శాంతి దేశాల భద్రత సౌభ్రాతృత్వం దేశాల మధ్య యుద్ధాలు జరగకుండా చూడడమే లక్ష్యంగా డెబ్బై ఎనిమిది ఏళ్ల క్రితం ఐక్యరాజ్య సమితి అవతరించింది ఐక్యరాజ్య సమితిలో నూట తొంభై మూడు దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి యుద్ధాలు వినాశనాలు దేశాల మధ్య కలహాలు దురాక్రమణలు చిన్న దేశాలపై ఆధిపత్య ధోరణికి అడ్డుకట్ట వేసి ప్రపంచాన్ని శాంతి కేంద్రంగా మార్చే సంకల్పంతో ఐక్యరాజ్య సమితి పురుడు పోసుకుంది ఐలే లక్ష్యాలను సాధించడంలో మాత్రం ఐక్యరాజ్య సమితి ఘోరంగా విఫలమైందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు ప్రపంచ శాంతి స్థాపనే ధ్యేయంగా ఐక్యరాజ్య సమితిని స్థాపించినప్పుడు భాగస్వామ్య దేశాల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి అన్ని దేశాలు కలిసికట్టుగా లక్ష్యాలను చేరుకోవాలి అందుకు తగ్గ ప్రణాళికలు రచించాలి కానీ జరుగుతున్నది మాత్రం అందుకు విరుద్ధం పేరుకే అది ఐక్యరాజ్య సమితి కానీ యుఎన్ ఎప్పుడో కొన్ని దేశాల చేతుల్లో పావుగా మారిపోయింది ముఖ్యంగా ఐక్యరాజ్య సమితిలో పెత్తనమంతా భద్రతా మండలిలో ఉన్న ఐదు శాశ్వత సభ్య దేశాలదే ఈ ఐదు దేశాలకు వీటో అధికారం ఉండటంతో వాళ్లు ఆడిందే ఆటగా సాగుతోంది ప్రపంచ శాంతి భద్రత సౌభ్రాతృత్వం అన్న అంశాలను ఈ ఐదు దేశాలు ఎప్పుడో మర్చిపోయాయి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉగ్రవాదం యుద్ధం దేశాల మధ్య కయ్యాలు పరిష్కరించడంలో ఐక్యరాజ్య సమితి ఉత్సవ విగ్రహంలా తయారైంది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మొత్తం పదిహేను సభ్య దేశాలున్నాయి వాటిలో ఐదు దేశాలకు శాశ్వత సభ్యత్వం ఉంది అమెరికా రష్యా యూకే చైనా ఫ్రాన్స్ ఈ ఐదు శాశ్వత సభ్య దేశాలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా సమితిని నడిపిస్తున్నాయన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి ఐక్యరాజ్య సమితికి ఉన్న ఆరు ప్రధాన విభాగాల్లో భద్రతా మండలి చాలా కీలకమైనది సమితిలో ఏ దేశానికైనా సభ్యత్వం ఇవ్వాలన్నా యుఎన్ చార్టర్లో ఏదైనా మార్పులు చేయాలన్నా భద్రతా మండలి ఆమోదం తప్పనిసరి సెక్రటరీ జనరల్ నామినేషన్తో సహా ఐక్యరాజ్య సమితి తీసుకునే ఎలాంటి తీర్మానాలనైనా వీటో చేసేస్తారు ఐదు శాశ్వత సభ్య దేశాల్లో ఏ ఒక్క దేశం వీటో చేసినా ఆ తీర్మానం అటకెక్కినట్లే భద్రతా మండలిలో ఉన్న సభ్య దేశాలు ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా లేవు ఆఫ్రికాతో పాటు లాటిన్ అమెరికా దేశాలకు ఇప్పటి వరకు సెక్యూరిటీ కౌన్సిల్లో సభ్యత్వమే లేదు పైగా ఆధిపత్యం మొత్తం యూరోపియన్ దేశాలదే ఐదు శాశ్వత సభ్య దేశాల్లో మూడు యూరోపియన్ దేశాలే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వమని భారత్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది ఐదో ప్రపంచ ఆర్థిక శక్తిగా ఉన్న భారత్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వడానికి ఇతర సభ్యదేశాలు సైతం మద్దతు ప్రకటించాయి అయితే ఇప్పటికే భద్రతా మండలిపై పెత్తనం చేస్తున్న ఆ ఐదు శాశ్వత సభ్య దేశాలు మాత్రం ముందడుగు పడనివ్వడం లేదు ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో సభ్యత్వం దక్కించుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కానీ సమితి మొత్తాన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకున్న భద్రతా మండలిలో చోటు దక్కడం అంటే అంత ఈజీ వ్యవహారమేం కాదు అందుకే ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా పేరున్న ఐదో ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగిన ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇప్పటి వరకు మనకు లేదు భారత్కే కాదు బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా జర్మనీ జపాన్ దేశాలు సైతం శాశ్వత సభ్యత్వం కోసం పోరాటం చేస్తున్నాయి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలితో భారత్కు విడదీయరాని అనుబంధం ఉంది యుఎన్ఎస్సి స్థాపించినప్పుడు ఉన్న దేశాల్లో భారత్ సైతం ఒకటి పైగా ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన శాంతి దళాల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది రెండు పాయింట్ ఐదు లక్షల మంది భారతీయ సైనికులు సమితి శాంతి దళాల్లో పనిచేస్తున్నారు ఇప్పటి వరకు ఐక్యరాజ్య సమితి డెబ్బై యొక్క గ్లోబల్ పీస్ కీపింగ్ మిషన్లను చేపడితే నలభై తొమ్మిది సమావేశాల్లో భారత్ పాల్గొంది వీటన్నిటికీ తోడు భారత్ గ్లోబల్ లీడర్ గా అవతరించింది అగ్ర రాజ్యాలను తలతండేలా అనేక అంశాల్లో దూసుకుపోతుంది ఇన్ని అర్హతలు ఉన్నా శాశ్వత సభ్యత్వం ఇవ్వకుండా వీటో దేశాలు అడ్డుకుంటున్నాయి సమితిలో శాశ్వత సభ్య దేశాలుగా ఉన్న అమెరికా రష్యానే తీసుకుందాం ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలుగా ఉన్నాయంటేనే అవి ప్రపంచ శాంతి కోసం అహర్నిశలు పాటుపడాలి కానీ జరుగుతుందేంటి ఉక్రెయిన్ పై రష్యా ఏకపక్షంగా యుద్ధానికి దిగింది అంతే ప్రపంచ దేశాలు రెండుగా చీలిపోయాయి ఉక్రెయిన్ కు మద్దతిస్తూ అమెరికా లాంటి దేశాలు భారీగా ఆయుధాలను సరఫరా చేస్తూ పరోక్షంగా యుద్ధ క్షేత్రంలో పాల్గొంటున్నాయి యుద్ధం ప్రారంభమై సంవత్సరం దాటిపోయిన రెండు దేశాల మధ్య రాజీ కుదిర్చి శాంతిని స్థాపించడంలో ఐక్యరాజ్య సమితి ఘోరంగా విఫలమైంది దీనికి కారణం శాశ్వత సభ్య దేశాలే యుద్ధానికి కారణం కావడం సిరియా ఇరాక్ సంక్షోభాలకు కూడా ఈ దేశాలే కారణం శాశ్వత సభ్య దేశంగా ఉన్న చైనా సైతం టిబెట్ పై ఆధిపత్యం చెలాయిస్తోంది ఐక్యరాజ్య సమితి మనుగడ కోసం భారీ స్థాయిలో నిధులు సమకూర్చుతున్న శాశ్వత సభ్య దేశాలు ప్రపంచ ప్రయోజనాల కంటే వాటి ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి ఐక్యరాజ్య సమితి వైఫల్యాలను సందర్భం వచ్చినప్పుడల్లా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎండగడుతూనే ఉన్నారు ఐక్యరాజ్య సమితితో పాటు భద్రతా మండలిని ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు సంస్కరించుకోకపోతే సమితి తోలుబొమ్మలా మారుతుందని హెచ్చరించారు ప్రపంచ శాంతి స్థాపన కోసం ఏర్పాటైన యునైటెడ్ నేషన్స్ ఇప్పటి వరకు ఆ పని ఎందుకు చేయలేకపోతున్నాయన్నారు ఉగ్రవాదం తీవ్రవాదానికి సరైన నిర్వచనాలు సైతం ఆమోదించే స్థితిలో ఐక్యరాజ్య సమితి లేకపోవడాన్ని మోదీ తప్పుపట్టారు ఇరవై ఒకటవ శతాబ్దానికి అనుగుణంగా ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే దిశగా ఐరాసాలో సమూల మార్పులు చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు ప్రపంచ దేశాల మధ్య సమస్యలు తలెత్తినప్పుడు యుద్ధాలు నడుస్తున్నప్పుడు వాటిని పరిష్కరించే స్థాయిలో ఐక్యరాజ్య సమితి ఉండాలే కానీ కేవలం మాటలు చెప్పడానికి మాత్రమే సమితి పరిమితమైతే దాని అస్తిత్వానికే అర్థం లేదని తేల్చి చెప్పారు ప్రపంచం శాంతి కోరుకుంటోంది యుద్ధాలు నివారిద్దం లాంటి మాటలు చెప్పడం మానేసి ఉక్రెయిన్ రష్యా లాంటి యుద్ధాలను నివారించి ఉంటే ఐక్యరాజ్య సమితికి విలువ వచ్చేదట ఈ వ్యాఖ్యలు మోదీ చేసి నెల కావస్తున్నా ఇప్పటికీ ఆ దిశగా అడుగులు మాత్రం ఐరాస వేయడం లేదు ఇంకా ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది మేం మోనార్కులం మా మాటే చెల్లుబాటు కావాలంటే తలాడించే రోజులు కానివి ప్రపంచంలో ఏ దేశమో మరో దేశం ఆధిపత్య ధోరణిని సహించేందుకు సిద్ధం కాలేదు అందులోనూ ప్రపంచ శాంతి కోసం ఏర్పడిన ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్య దేశాల ఏకపక్ష వైఖరితో ఇప్పటికే ఇతర దేశాలు విసిగిపోయాయి న్యూక్లియర్ పవర్స్ గా ఉన్న ఈ ఐదు దేశాలు ప్రపంచ ప్రయోజనాల గురించి ఆలోచించకపోతే సమితిలో తిరుగుబాటు జెండా ఎగిరినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే డెబ్బై ఎనిమిది ఏళ్ల క్రితం సమితిని ఏర్పాటు చేసినప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు ఇప్పుడు మెజారిటీ దేశాలు అగ్ర రాజ్యాల తీరును నిశితంగా గమనిస్తూనే ఉన్నాయి సమితితో సంబంధం లేకుండా ముందడుగులు వేసే రోజులు కూడా వస్తున్నాయి రెండు ప్రపంచ యుద్ధాలు జరిగిన తర్వాత ప్రపంచ దేశాలు శాంతి గురించి ఆలోచించడం మొదలు పెట్టాయి మరో ప్రపంచ యుద్ధం జరిగితే మానవ జాతి మనుగడే ప్రమాదంలో పడుతుందని అర్థం చేసుకున్నాయి అందుకే పంతొమ్మిది వందల నలభై ఐదులో ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేశారు అప్పటి ప్రపంచ దేశాల మధ్య సంబంధాలు యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని సమితి ఏర్పాటు జరిగింది అయితే దశాబ్దాలు గడిచే కొద్దీ ప్రపంచ రాజకీయ ముఖ మారిపోయింది భారత్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు అగ్ర రాజ్యాలను ప్రశ్నించే స్థాయికి ఎదిగాయి అయితే సమితి విధానాల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు సమితి నిర్వాహకం నడుస్తోంది మార్పు ఒక్కటే శాశ్వతమని దానికి తగ్గట్లు మార్పులు చేర్పులతో ముందడుగు వేయాలన్న ఆలోచనలు ఐక్యరాజ్య సమితి మర్చిపోయింది ప్రపంచానికి శాంతి మంత్రం బోధించాల్సిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అగ్ర రాజ్యాలకు కొమ్ము కాస్తూ వాళ్ల ప్రయోజనాలను కాపాడుకుంటూ వస్తోంది ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా తనను తాను సంస్కరించుకోకపోతే ఐక్యరాజ్య సమితికి మనుగడే కష్టం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు